వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంగుల కళలు. ఈరోజు మన వీడియోలో కొత్తిమీర అండ్ పుదీనా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రెండు కట్టలు పుదీనా తీసుకున్నాను, రెండు కట్టలు కొత్తిమీర తీసుకున్నాను. ఈ రెండు నీట్గా క్లీన్ చేసుకొని ఒలిచి పెట్టుకున్నాను. కొత్తిమీర వచ్చేసి కాడలతో పాటు వేసుకున్నాను. పుదీనా వచ్చేసి ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర అండ్ పుదీనాని. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత కాస్త ఒక మంటను తగిలించి లైట్గా ఇప్పుడు దీంట్లోకి కొంచెం శనగపప్పు వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా వేయించుకోవాలి, లైట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి, 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని లైట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా డీప్ ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులను యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం కలిపి వేయిస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది, చాలా 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 బాగుంది. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని వేరొక కడాయిలోకి తీసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇలా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత నేను ఇవి 12 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కారం లేవని చెప్పి 12 తీసుకున్నాను. మీకు కారానికి తగినట్లు మీరు తీసుకోండి. వీటిని ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఇలా వేగనివ్వాలి. ఇలా వేయించిన దాంట్లో కొత్తిమీర పుదీనాను యాడ్ చేసుకొని వేడిగా పెట్టుకోవాలి. పెట్టుకోవాలి ఒక 2 మినిట్స్. కొత్తిమీర పుదీనాను కూడా వాడిన తర్వాత టమాటో పీసెస్ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఉడుకుతాయి. సో పెద్ద పెద్దగా కట్ చేశారంటే మగ్గడానికి చాలా టైం పడుతుంది. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే ఈజీగా ఉడుకుతుంది, ఎక్కువ టైం అనేది తీసుకోదు. సో దీన్ని కూడా ఒక 2 మినిట్స్ పాటు మగ్గనిద్దాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం పప్పు దినుసులు మొత్తం మిక్సీ పట్టేద్దాం. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇందాక బాయిల్ చేసుకున్నాం కదా కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకుందాం. దీంట్లో కొంచెం సాల్ట్, 4 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల. సో దీంట్లో కొంచెం చింతపండు అయితే వేయాలి. కొంచెం కారానికి కొంచెం పులుపు తగులుతుంటే కదా టేస్ట్ అనేది బాగుంటుంది. సో కొంచెం చింతపండు వేయాలి. సో కొత్తిమీర మనం కాడలతో పాటు వేసాం కదా, సో సాంబారు రసం అలాంటివి చేస్తున్నప్పుడు కూడా కొత్తిమీర అనేది కాడలతో పాటు వేసుకుంటేనే చాలా ఫ్లేవర్ బాగా తగులుతుంది. పసి పట్టిన తర్వాత ఇది పచ్చడి అనేది ఈ విధంగా ఉండాలి. మరీ మెత్తగా ఉంటే టేస్ట్ అనిపించదు, కొంచెం కచ్చాపచ్చిగా కొంచెం మిక్సీ పట్టినట్టు ఉండాలి, అప్పుడే బాగా ఫ్లేవర్స్ తగులుతూ ఉంటాయి. పుదీనాని వేసుకొని ఒకసారి తిరగమాత పెట్టుకోవాలి. సో మనం వేయించుకున్న పప్పు దినుసులని ఈ విధంగా తిరగమాత వేసేయాలి. టేస్టీ టేస్టీ పుదీనా అండ్ కొత్తిమీర చట్నీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది.